దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన యాకోబుకి ఇస్తున్న వాగ్దానం. యాకోబు అప్పటి వరకు కొన్ని కలవరాల్లో కొన్ని ఇబ్బందుల్లో గుండా తన జీవనం సాగింది. దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై, యాకోబు 20 సంవత్సరాల క్రితం చాలా భయంకరమైన పరిస్థితుల్లోనూ ఉండగా నీకు నేను ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షమైన ఆ చోట రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి అభిషేకించి నీవు నాకు ఇక్కడ తోడున్నావు, ఇది నిశ్చయంగా పరలోకపు గవిని, ఇక్కడ నా దేవుడు నాకు తోడుగా ఉండి తినడానికి ఆహారం కట్టడానికి వస్త్రం నాకు అనుగ్రహించి క్షేమంగా తీసుకొని వస్తే ఈ రాయి ఉన్న ఈ స్థలాన్ని నేను మందిరం కడతాను నేను అని నువ్వు వాగ్దానం చేశావు. ఇచ్చిన ప్రతి దానిలో పదే వంతు ఇస్తాను అని వాగ్దానం చేశావు. నువ్వు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయావు. కానీ నేను మాత్రం నీకు తోడుగా ఉండి 20 సంవత్సరాలు అడుగుపెట్టిన చోటెల్లా నిన్ను ఆశీర్వదిస్తూనే వచ్చాను, హస్తముంచిన చోటెల్లా నిన్ను దీవిస్తూనే ఉన్నాను. ఎంతమంది నిన్ను ఏ విధంగా మోసం చేసి హాని చేయాలనుకున్నా ఎవరి వల్ల నీకు హాని కలగకుండా నిన్ను కాపాడి, మోసంలో పడకుండా నిన్ను కాపాడి ఎన్నో విధాలుగా నిన్ను ఆదుకుంటూ వచ్చాను. అయితే ఎన్ని విషయాల్లో నేను ఆదుకుని నిన్ను కాపాడితే, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ పిల్లల విషయంలో ఆలోచించావు, ఇంకేదేదో ఆలోచించావు, కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోయావు నువ్వు. అయితే అందుకే కష్టాలన్నీ, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, వీటన్నిటికీ అదే కారణం. అయితే ఇప్పుడైనా సరే నువ్వు నాకు మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళి బెథేల్ అనే స్థలంలో మందిరం కట్టి నువ్వేమైతే నాకు వాగ్దానం చేశావో ఆ వాగ్దానాలన్నీ నువ్వు నెరవేర్చు అని యాకోబుతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడారు. అప్పుడు వెంటనే దేవుని మాటకు లోబడి యాకోబు ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి బెతేల్లో దేవునికి మందిరం కట్టి అక్కడే దేవునికి దహన బలిపీఠం కట్టి దేవునికి దహన బలి అర్పించి దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని కోసం దిగివచ్చి అతన్ని ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించి అతని పేరు మార్చి, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు అని పేరు పెడుతున్నాను అని ఆ పై వచనంలోనే పదో వచనంలోనే మరొకసారి పేరు పెట్టాడు. ఆయన పేరు పెట్టి ఇప్పుడు ఆయనతో అంటున్నారు, నేను సర్వశక్తి గల దేవుడను, నువ్వు ఫలించి అభివృద్ధి పొందిక ఇక్కడి నుండి. అంతమాత్రమే కాదు, నీ గర్భంలో నుండి వచ్చిన నీ బిడలు ఏం కాబోతున్నారు చెప్పన, జనమును, జనముల సమూహమును నీ వలన కలగబోతుంది, రాజులను నీ గర్భవాసమున పుట్టబోతున్నారు అంటూ అబ్రహాముకి, ఇస్సాకుకు ఇచ్చిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన స్థలాన్ని నీకు ఇస్తాను, ఆ వాగ్దానాలని పట్ల నెరవేరుస్తాను అంటూ ఎన్నో చక్కచక్కని సంగతులు అతనితో మాట్లాడి అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. నిజంగా ఈ మాటలు మనం పరిశీలిస్తే దేవునికి మనం కొన్ని సంవత్సరాల క్రితం ఏదో వాగ్దానం చేశామేమో, ఏదో దేవునికి అలా చేస్తాం ఇలా చేస్తామని ఏదో వాగ్దానం చేసాం కష్టకాలంలో, కానీ మన కష్టాలు తీరిన తర్వాత మర్చిపోయామేమో. మర్చిపోయిన తర్వాత మనకు కలుగుతున్న కష్టాల్లో, ఒడిదుడుకుల్లో మనం ఒక్కసారి ఎందుకు ఈ కష్టాలు కలుగుతున్నాయని ఆలోచిస్తే వెంటనే దేవుడు అదే చూపిస్తారు. ఆ కష్టంలో ఉండగా మనం ఏదైతే మనం తీర్మానం చేసుకున్నాం, ఆ తీర్మానం గుర్తు చేస్తే వెంటనే దాన్ని మనం అమలు చేసామనుకోండి,
మన పరిస్థితులన్నీ మార్చేసి మన మన రాతలన్నీ మార్చేసి మంచి రోజులు మనకి ఇవ్వడానికి సర్వశక్తిగల దేవుడు తోడున్నాడు. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన సర్వశక్తిగల దేవుడు. ఆయన ఎప్పుడు మనకు తోడుండే దేవుడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పొందిస్తాడు, ఫలింపజేస్తాడు. ఆయన అంటున్నాడు, రాజులు నీ గర్భవాసాన పుట్టుతారు. నిజంగా ఆయన గర్భంలో పుట్టిన తన కుమారుడు యోసేపు అద్భుతంగా ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు. 30 సంవత్సరాల వయసప్పుడు రాజయ్యాడు. ఆయనకు 110 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఐగుప్తు దేశాన్ని తిరుగులేని పరిపాలన చేశాడు. అద్భుతమైన రాజు ఆయన. ఈ మాటలు ఇలా మనం పరిశీలిస్తే ఆ తర్వాత కూడా ఆ జనాలు, అబ్బో ఆ ఇశ్రాయేలు సంతానం ఎంతగా దేవుడు దీవించాడు. తర్వాత మరికొంతమంది రాజులు వచ్చారు గర్భవాసాన, వారి పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు రాజులు. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశం ఎంతో దీవించబడింది. ఆ ఇస్రాయేలీలు అంతా ఆశీర్వదించబడ్డారు. ఎవర్ర అంటే ఆ 12 మంది పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు, ఆ 12 మంది సంతానం యొక్క పిల్లల పిల్లలు, వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాడు. అంటే దేవుని సన్నిధిలో మనం చేసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఏ రోజైతే అమలు చేస్తామో ఆయన ఎంత అద్భుతంగా ఆశీర్వదించే దేవుడు. మీకు వాగ్దానం చెప్పనా ఒక మాట, ఆదికాండంలోని మనం 17వ అధ్యాయంలో చూస్తే వాళ్ళ తాతకి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే జరిగింది. వాళ్ళ తాత పేరు అబ్రహాం, వాళ్ళ తండ్రి పేరు ఇస్సాకు. వాళ్ళ తాతకి 99 సంవత్సరాల వయసు. 99 సంవత్సరాల వయసు అప్పటి వరకు పిల్లలు లేరు. ఆ అబ్రహాంకి షారాకి పిల్లలు లేరు, దాసికి పుట్టారు మరలా. అయితే జాగ్రత్తగా గమనించండి, ఎందుకు ఇలాగా, ఏంటి నా పరిస్థితి అని బాధపడుతూ ఉండగా ఆ 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యారు. నేను సర్వశక్తి గల దేవుడను అని అక్కడ కూడా అదే మాట చెప్పి ప్రత్యక్షమయ్యారు ఆయన. ఆయన మాట చెప్పి అంటారు, నువ్వు నిందారహితునిగా ఉండయ్యా, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితునిగా ఉండు, నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని అక్కడ చెప్పారు. అక్కడ కూడా ఈయన పేరు మార్చారు. ఇక్కడ ఈయన పేరే మాత్రమే కాదు, ఆయన వాళ్ళ ఆవిడ పేరు కూడా మార్చేశారు. నీ పేరు ఇప్పటివరకు అబ్రాహాము అనబడింది కదా, ఇక మీదట నీ పేరు అబ్రాహాము అని మార్చాను నేను. అతని పేరు అబ్రాహాము అని అక్కడ దేవుడు మార్చాడు. నీ పేరు 15వచనంలో నీ పేరు భార్య పేరు షారాయి అని ఉంది కదా, నోనో ఆమె పేరు కూడా నేను మార్చాను, షారా అని పిలువు, షారాయి అని పిలవద్దు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే మన దేవుడు అక్కడ పేర్లు మార్చాడు, ఇక్కడ యాకోబు దగ్గర పేరు మార్చాడు. అక్కడ పేరే కాదు, బ్రతుకు ఫేట్ మార్చాడు, తలరాతలు. ఇక్కడ కూడా ఈయన తలరాత మార్చాడు. ఆ తర్వాత అబ్రహాముకి వెంటనే 1 సంవత్సరం తిరక్కముందే ఒక చక్కని అందమైన బిడ్డ ఇస్సాకుని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు బలవంతుడైన దేవుడు. కాబట్టి ఈ దేవుడు నిశ్చయంగా ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, అత్యధికంగా అభివృద్ధి పొందించే దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమ, మన దేవుడు నమ్మదగిన దేవుడు, సర్వశక్తిమంతుడు. వింటున్న మీ అందరి పట్ల కూడా ఆయన శక్తిగల కార్యాలు చేయబోతున్నారు. అన్నిటిపైన అధికారం ఉంది. ఆకాశంలో ఉన్నన్నిటి మీద, భూమి మీద ఉన్న అన్నిటి మీద, భూమి కింద ఉన్న అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. నాకు సర్వాధికారములు ఇవ్వబడి ఉన్నాయి అంటాడు, ఏదైనా చేయగలడు. కనుక ఆయన సన్నిధిలో నడుస్తూ నిందారహితునిగా ఉంటూ ఆయన దగ్గర మనం చేసుకున్న ఒడంబడికలు నిబద్ధలు నెరవేరుస్తూ నిష్టగా ఆయన భక్తి చేయాలి. కానీ ఆయన చేయలేని కార్యమంటూ ఏది లేదు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో మహా ఆశ్చర్య కార్యాలు జరిగించి మిమ్మల్ని అత్యధికంగా ఆయన ఆనందింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండి మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. యాకోబు ప్రత్యక్షమై, అంతకుముందు అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను అంటూ మీరు ఏ విధంగా ఆశీర్వదించారో మేము విన్నాం. ఈ రోజున సర్వశక్తిగల దైవమా, మా అందరికీ నీ ప్రత్యక్షతను ఈ వాగ్దానం ద్వారా మీరు అనుగ్రహించినందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు. మమ్మల్ని అందరినీ, ఈ వాగ్దానం వింటున్న అందరినీ
దయచేసి మీరు ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి పొందించి అయ్యా అద్భుతాలు జరిగించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.